ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. నేను మీ సిద్ధార్థ్. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారు అందరూ? అందరూ కూడా చాలా 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 బాగున్నారు అనుకుంటున్నాము. అలాగే బాగుండాలని కోరుకుంటున్నాము. సో ఏంటన్నా, ఏం చెప్తావు? హాయ్ హలో అని చెప్పు. సో మీరు ఆల్రెడీ థంబ్నైల్లో చూసే ఉంటారు, మేము ఈరోజు కులాలంపూర్ నుంచి బయలుదేరి ఒక ఫేమస్ డెస్టినేషన్కి వెళ్తున్నాము. అదే లంకావి. లంకావి అండి, చాలా 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 ఫేమస్ ఐలాండ్ డెస్టినేషన్ ఇన్ మలేషియా అనమాట. ఇక్కడ నుంచి నాకు 1 hour ఫ్లైట్ ఉంది కులాలంపూర్ నుంచి. ప్రస్తుతం టైం వచ్చేసి 8:15 ఇన్ ద మార్నింగ్. నా ఫ్లైట్ వచ్చేసి 11:50 ఉంది. సో ఇక్కడ నుంచి ఒక 1.5 hours పట్టచ్చండి. ట్రాఫిక్ ఉంటే మనం ఏం చెప్పలేము. సో అందుకని మేము కొంచెం ఎర్లీగా బయలుదేరిపోతున్నాము. అండ్ ఈ అపార్ట్మెంట్లో వచ్చేసి ఈరోజు మన ఆఖరి రోజు. సో కొంచెం బాధగానే ఉంది, 5 days ఉన్నాం ఈ ప్లేస్లో. దిస్ ఇస్ కైండ్ ఆఫ్ అవర్ హోమ్ అనమాట. ఇక్కడ ఇక్కడికి వచ్చిన వెంటనే సెటిల్ అయిపోయినట్టు ఫీలింగ్ వస్తున్నప్పుడు వెళ్ళిపోవాలంటే చాలా బెంగగా అనిపిస్తుంది. సో చూడండి ఒక్కసారి, పొద్దునే ఈరోజు క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది. బయట చూపిస్తాను చూడండి, ఎంత అమేజింగ్గా ఉందంటే. ఈ టైంకి యాక్చువల్లీ ఫుల్గా ఎండ్ వచ్చేయాలి, బట్ ఈరోజు చాలా ప్లెజెంట్గా ఉంది క్లైమేట్. చూసారు కదా. సో ఈరోజు నిన్న యాక్చువల్లీ మేము సమ్ ఆఫ్ ది ఫేమస్ ప్లేసెస్ ఇన్ మలేషియా అండ్ మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ కులాలంపూర్ వీడియో చేసాము, హిడెన్ జెమ్స్ కూడా. సో అవి ఆ వీడియో ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా మేము ఐకార్డ్స్లో ఒకటి కింద డిస్క్రిప్షన్లో ఒకటి లింక్ ఇస్తాను, తప్పకుండా ఆ వీడియో వెళ్ళి చూడండి. అలాగే ఈ వీడియోని ముందుకు వెళ్ళే ముందే ఒక చిన్న థమ్స్అప్ ఇవ్వండి, సో దట్ మాకు కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి బయలుదేరుతాము. మేము కిందకి వెళ్ళాలి, కింద చూడండి ఎలా ఉందో. ఆ కిందకి వెళ్ళాలి, ఇది స్విమ్మింగ్ పూల్. సో కిందకి వెళ్ళి క్యాబ్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్దాము. ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ ఏమన్నా విశేషాలు ఉంటే చెప్తాము, లేదంటే లెట్స్ మీట్ ఇన్ లంకా. జర్నీ తర్వాత కులాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చాము. వెనకాల చూడవచ్చు మీరు క్లియర్గా, చాలా ఎర్లీగా బయలుదేరిపోయామండి. యాక్చువల్లీ వీ థాట్ మధ్యలో ఏమైనా ట్రాఫిక్ ఉంటుందేమో, మళ్ళీ స్ట్రక్ అయిపోతామని చెప్పేసి చాలా తొందరగా బయలుదేరము. కానీ చాలా చాలా ఫాస్ట్గా వచ్చాము 45 minutes లోపల. సో ఒక విధంగా బాధగా ఉంది ఏంటంటే, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మలేషియా ట్రిప్ అయిపోయింది. 5 days చాలా చాలా ఎంజాయ్ చేసాము, హ్యాపీగా మంచి అపార్ట్మెంట్ దొరికింది, చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఇప్పుడు ఇంకా ఎక్సైటింగ్గా ఉంది ఏంటంటే, సెకండ్ ఫేజ్ ఆఫ్ ఆ ట్రిప్ స్టార్ట్ అవుతుంది లంకావి. ఎప్పటి నుంచో బకెట్ లిస్ట్లో ఉంది, వెళ్ళాలి వెళ్ళాలనుకుంటున్నాము. ఫైనల్గా వచ్చింది ఆ టైం, అటు వెళ్తున్నాము. అండ్ మళ్ళీ యాక్చువల్లీ మలేషియా వస్తాము కులాలంపూర్కి. ఈ 3 days అక్కడ లంకావిలో అయిపోయిన తర్వాత మళ్ళీ 2 days ఇక్కడ ఉంటుంది. సో వీఆర్ నాట్ దాట్ సాడ్, బట్ దాట్స్ ఓకే. సో యెప్, ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఇక్కడ నుంచి 11:50 ఉంది, ఇప్పుడు ఓన్లీ 9:30 అయింది. చాలా 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 టైం ఉంది. లోపలికి వెళ్ళి కాస్త ఎయిర్పోర్ట్ ఎక్స్ప్లోర్ చేసి ఫ్లైట్ ఎక్కి లంకావి వెళ్ళి ఐ విల్ మీట్ యూ దేర్. Thank you.
అంటే జస్ట్ మా బోర్డింగ్ కంప్లీట్ అయ్యి లోపలికి. ఎస్, మా ఫ్లైట్ వచ్చేసి మలేషియన్ ఎయిర్లైన్స్, ఫ్లైట్ రెడీగా ఉంది అక్కడ. సో వీఆర్ గోయింగ్ అండ్ గెటింగ్ ఇన్ సైడ్ ద ఫ్లైట్. ఎక్సైటెడ్ అండి, ఎప్పటి నుంచో బకెట్ లిస్ట్ లో ఉంది ప్లేస్. Yes. సో చాలా చాలా ఎక్సైటెడ్. లెట్స్ సీ హౌ లంకావి ట్రీట్స్ us. Yep. మా విఐపి అది అన్విత్ ఉండడం వల్ల మాకు ఎక్కడికి వెళ్ళినా ఇన్ఫాంట్ కదా అది. సో మాకు స్పెషల్ ప్రిఫరెన్స్ వస్తూ ఉంటుంది ఫ్లైట్స్ ఎక్కడానికన్నా. ఏదైనా ఎక్కడికన్నా వెళ్ళినా కూడా అప్పుడప్పుడు అది ఉంది కాబట్టి తొందరగా పంపిస్తూ ఉంటారు. దానివల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉంటాయి. బిజినెస్ క్లాస్ అండి. సో వీఆర్ గోయింగ్ ఇన్ టు దట్ సెక్షన్. బోర్డింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, ప్రాబబ్లీ ఒక 15-20 మినిట్స్ లో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. సో అదండి సంగతి. సో ఈ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అంతా అయ్యాక మేము మిమ్మల్ని లంకావిలో కలుస్తాం. ఎయిర్పోర్ట్లో కిందకి దిగి నడిచింది లేదు. చూడండి, ఇది ఒక వెరైటీ ఎక్స్పీరియన్స్. ఇదంతా కూడా లంకావి ఎయిర్పోర్ట్. క్లైమేట్ మాత్రం చాలా 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 వేడిగా ఉంది, అరౌండ్ 34 degrees, బట్ ఇట్ లుక్స్ లైక్ యు ఫీల్ లైక్ 40 అన్నమాట. చూడండి, ఇదంతా నడుచుకుని లోపలికి వెళ్తున్నాము. బ్యూటిఫుల్గా ఉంది ఎక్స్పీరియన్స్. పోయింది బయటకు వెళ్ళి లగేజ్ తీసుకుని. నేను ఇక్కడ కార్ రెంట్ తీసుకున్నాను. ఆ కార్ రెంట్ ఎలా ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాము. చూసి కార్ తీసుకుని ఇక్కడ నుంచి మన హోటల్కి మనం వెళ్దాం. డోర్ నెంబర్ 2, పింటు 2 అంటారు వీళ్ళు. ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ మేము యాక్చువల్లీ ఒక కార్ని రెంటల్ కింద తీసుకున్నాము, ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము ముందరే రెంటల్ సర్వీస్. సో ఇక్కడికి వచ్చేసి మేము మాకు సర్వీస్ ప్రొవైడ్ చేసే అతని కోసం వీఆర్ వెయిటింగ్. బయట అయితే చాలా వేడిగా ఉంది. సిద్ధు, క్లైమేట్ ఎలా ఉంది? ఓ, చెప్పాను కదా ఇందాక 35 క్లైమేట్, బట్ ఇట్ ఫీల్స్ లైక్ అరౌండ్ 40 లాగా ఉందన్నమాట. ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నా కూడా కొంచెం పర్వాలేదు. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళమంటే దోలు తెరిపోతుంది. ఏంటంటే మనం కార్ రెంట్ తీసుకున్నాము, సో దాని గురించి వెయిట్ చేస్తున్నాము. ఇక్కడికి డైరెక్ట్ గా వస్తాడు, మనం పిక్ చేసుకుని వెళ్ళిపోవడం అనమాట. కొంచెం ఇది కోస్టల్ ఏరియా కదా, చాలా సల్టరీగా ఉంది. అంటే ఇప్పుడు కోలాలంపూర్లో కూడా వేడిగానే ఉంది, కానీ ఇక్కడ ఉండే హీట్ కొంచెం హ్యూమిడ్గా అనిపిస్తుంది మాకైతే. అంటే చెమటలు ఎక్కువ పడతాయి చూసారా, అట్లా అనిపిస్తుంది.
సో ఇప్పుడైతే మేము మా కార్ కోసం వెయిట్ చేస్తున్నాము, కార్ వచ్చాక మళ్ళీ ఫర్దర్గా కంటిన్యూ చేయాలి. తీసుకునే ముందర మనం దాన్ని కంప్లీట్గా వీడియో తీసుకోవడం బెటర్, ఎందుకంటే దానికి ఏమైనా స్క్రాచెస్ ఉన్నా ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నా ముందరే మనం రికార్డ్ చేసి పెట్టుకుంటే తర్వాత మనం సేఫ్గా ఉండొచ్చు. సో సిద్ధు ఇప్పుడు అదే పని చేస్తున్నారు, హిస్ రికార్డింగ్ ఎవ్రీ యాంగిల్ అన్నమాట. అక్కడ సమ్ బేసిక్ డీటెయిల్స్ కూడా ఫామ్లో ఫిల్ చేయించుకుంటున్నారు మా చేత. అండ్ అలాగే మేము ఇక్కడ కార్ రెంట్కి ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ చాలా వేడిగా ఉంటుందండి. అండ్ అలాగే ఇక్కడ లోకల్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే అక్కడ కోలాలంపూర్లో ఉన్నట్టు మనకి ట్రైన్ సిస్టమ్స్ అవి ఏమి ఉండవు. సో పాపతోటి మాకు కొంచెం కష్టం ఈ వేడిలో. సో మా ఓన్ వెహికల్ మాకుంటే ఈజీగా తిరగాల్సిన చోట్లకి తిరగచ్చు అని చెప్పేసి మేము యాక్చువల్లీ ఇలా కార్ని హైర్ చేసుకున్నాము. ఇది చాలా మంచి ఫెసిలిటీ యాక్చువల్లీ. మనం ఫ్లెక్సిబుల్గా మనం ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నా కూడా ఫ్రీగా హాయిగా తిరగచ్చు అనమాట. సో దీని రెంట్ ఎంత అయింది, ఎలా బుక్ చేసుకున్నామా డీటెయిల్స్ అని సిద్ధు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత. హౌస్ కార్ సిద్ధు ఏమో తెలియదు, డ్రైవ్ చేసేంత వరకు స్క్రాచెస్ అవన్నీ అయితే ఉంటాయి. మనం ముందే ఒక లాంగ్ వీడియో మొత్తం వీడియో తీసేసుకుంటే బెస్ట్ అనమాట, ఎందుకంటే తర్వాత మనకి మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉండవు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను యాక్చువల్లీ Clook.com బుక్ చేశానండి, క్లూక్ యాప్లో. ఎంత అయింది అవన్నీ మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను, బట్ మొత్తం వీడియో తీసుకోండి అండ్ 100 రింగిట్స్ డిపాజిట్ తీసుకుంటున్నారు, అది మనకి రిఫండబుల్ అనమాట. ఏం ప్రాబ్లం లేకపోతే దే విల్ రిటర్న్ దట్ మనీ బ్యాక్. ఏదన్నా మనం ప్రాబ్లం చేస్తే దే విల్ టేక్ దట్ మనీ అనమాట. సో దాట్స్ ద థింగ్. మనం లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉందో డ్రైవ్ చూద్దాం, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాళ్ళకి మనకి వేరే కార్ మారుస్తారు. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే కొన్ని స్క్రాచెస్ ఉన్నాయి, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్ ఈస్ గుడ్. మనం డ్రైవ్ చేసి ఎలా ఉంది ఏంటనే చూద్దాం. మనకి ఫ్యూయల్ ఫుల్గా రీఫిల్ చేసిస్తారా? ఫ్యూయల్ ఫుల్గా లేదు, యాక్చువల్లీ లో లెవెల్లో ఉంది. మనం బయటకు వెళ్ళి ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటే వాళ్ళు దే విల్ గివ్ ది మనీ బ్యాక్. సో ఫైనల్గా కార్లో స్టార్ట్ అయిపోయాము. మాకు యాక్చువల్లీ కార్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఫ్యూయల్ మొత్తం లో లెవెల్లో ఇచ్చారు, పక్కనే పెట్రోల్ బంక్ ఉంది, యూ కెన్ ఫిల్ ఇట్ అండ్ వెన్ యూఆర్ రిటర్నింగ్ ఇట్ బ్యాక్ మళ్ళీ లో ఫ్యూయల్లో ఇచ్చేయండి అని చెప్పారు అనమాట. సరే ఓకే అనుకుని తీసుకున్నాము, తీసుకుని బయలుదేరాము. ఇక్కడ నుంచి మాకు 11 కిలోమీటర్స్ ఉంది, అరౌండ్ 16 కిలోమీటర్స్ చూపిస్తుంది, 16 మినిట్స్. సో మన దగ్గర ఏంటంటే మోస్ట్లీ మాన్యువల్ కార్స్ ఉంటాయి కదా, ఇక్కడ మాన్యువల్ కార్స్ అసలు ఐ డోంట్ థింక్ 2-3% కూడా ఉంటాయేమో, మొత్తం అన్నీ కూడా ఆటోమేటిక్ కార్స్ అనమాట. సో మనకి ఇన్ని రోజులు మాన్యువల్ అలవాటు అయిపోయి ఆటోమేటిక్ కొంచెం డ్రైవ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది పిక్ అవడానికి. బట్ ఎనీవేస్ వీహ్ స్టార్టెడ్ ఫైనలీ. అరౌండ్ 30 రింగిట్స్ నేను పెట్రోల్ కొట్టించుకున్నానండి, కొట్టించుకుని బయలుదేరాను. ఇక్కడ చాలా చాలా ఫ్యూయల్ అండి, ఫ్యూయల్ ఎంత అనేది నేను ఎగ్జాక్ట్గా చూడలేదు. అక్కడ ఏదో కంగారులో ఫాస్ట్ ఫాస్ట్ కొట్టించేసుకుని వెళ్ళిపోయాం అనమాట. నేను వచ్చే 2 రింగిట్స్ ప్లస్ ఉంది లీటర్ అంతే, అంటే ఇంచుమించు 40 రూపీస్ అనుకోండి మన ఇండియన్ కరెన్సీలో, అరౌండ్ 40 రూపీస్ అనుకోండి. బట్ చాలా 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 డ్యామ్ చీప్ అండి. సో ఇక్కడ నుంచి బయలుదేరాము. అండ్ మన కార్ నేను ఎంత రెంటల్ తీసుకున్నాను చెప్పలేదు కదా, ఇందాక మీకు చెప్పినట్టు Clook.com నేను బుక్ చేశాను. క్లూక్ యాప్ అని ఎవరైనా డౌన్లోడ్ చేయండి, దాంట్లో ఏదైనా ఎక్కడికి వెళ్ళినా సరే మీరు అట్రాక్షన్స్ కానీ కార్ బుకింగ్ కానీ ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు బుక్ యూ కెన్ యూస్ క్లూక్ యాప్. చాలా చాలా బాగుంటుంది అండ్ జెన్యూన్, మనము నమ్మచ్చు అనమాట. బయట ఏదో ఏవో వెబ్సైట్స్ అవన్నీ ఉంటాయి, కానీ మనం ఇలాంటి దూరమైన ప్లేసెస్కి వచ్చినప్పుడు ఏ వెబ్సైట్ లో పడితే ఆ వెబ్సైట్ లో పెట్టుకోలేము కదా. సో వి బుక్ త్రూ క్లూక్ అన్నమాట. క్లూక్ సో ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే ఏంటంటే మన మీద ఇలా దాడి చేసినట్టు పడిపోతారండి, యూనో కార్ రెంటల్స్ కార్ రెంటల్స్. ఇక్కడ ఏంటంటే చాలా చాలా ప్రిఫర్ చేస్తారు కార్ రెంటల్స్ కి, ఎందుకంటే క్లైమేట్ ని యూ కాంట్ యూనో మనం క్లైమేట్ నమ్మలేము, ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండగా ఉంటుందనే చెప్పలేము అనమాట. అందుకని బైక్ రెంటల్స్ కొంచెం తక్కువ, కార్ రెంటల్స్ చాలా చాలా ఎక్కువగా తీసుకుంటారు ఇక్కడ. నేను వచ్చేసి క్లూక్ లో అరౌండ్ 150 రింగిట్స్ కి బుక్ చేశానండి, ఇంకా 150 కూడా కాదు 3000 రూపీస్ 3000 రూపీస్ అంటే యా అరౌండ్ 150 రింగిట్స్ కి బుక్ చేశాను 3 డేస్కి. ఇటువైపు లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ మీకు కానీ గ్రీన్ ఫీల్డ్స్ కనిపిస్తున్నాయా, ఇటు పక్క అంతా చూస్తే మంచి ఓషన్ వ్యూ కనిపిస్తుంది, బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ లంకా వీల్ ఏంటంటే మనకి అండమాన్ సీ అండి, అండమాన్ సీ ఉంటుంది, చాలా చాలా అమేజింగ్ గా ఉంటుంది. అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ డే రోజు జస్ట్ వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యి లంచ్ చేయలేదు, లంచ్ చేసి ఎటైనా వెళ్దాము. బట్ ఇప్పుడైతే అమేజింగ్ ఆన్ ది వ్యూ. ఫీచర్ ఏంటంటే డ్రైవింగ్ సీట్ సేమ్ ఇండియాలో ఉన్నట్టే ఉంది, రోడ్స్ కూడా సేమ్ డైరెక్షన్, సో మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు, ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. సో ఇప్పుడు రూమ్కి వెళ్ళి
ఫ్రెష్ అప్ అయ్యి ఎక్కడికైనా వెళ్తాము. మీరు అప్పటి లోపల లంకావి మొత్తం వ్యూ చూడండి అండ్ ఎంజాయ్ ది జర్నీ. వర్షం మొదలైంది, చక్కగా మొత్తం అంతా మబ్బు పట్టేసి చల్లగా అయిపోయింది. అదేంటి సిద్ధు, మన కార్ ఎక్కక చల్లబడింది. మనం అడుగు పెట్టాం కదా సార్, ముందర ఎండలో మాడిపోయాము మొత్తం అంతా. మేము కార్ ఎక్కక మాత్రం చల్లబడింది. చెట్టుకు మీకు మామిడికాయలు కనిపిస్తున్నాయా? చాలా అంటే చాలా ఉన్నాయి. రోడ్ సైడ్ మామిడి చెట్లను పెంచారండి. విజువల్ ట్రీట్ లంకా అవి కూడా. మీకు కెమెరాలో ఎంత అందంగా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఇక్కడ మాకు చూస్తున్నట్లయితే కనుక చుట్టూరా మంచి గ్రీనరీలోంచి ఒక చక్కటి రోడ్లో వెళ్తున్నట్టు ఉంది. మాకైతే చాలా బాగుంది వైబ్. వచ్చామండి మన రిసార్ట్ కి. మేము ఉండే రిసార్ట్ పేరు వచ్చేసి రిసార్ట్స్ వరల్డ్ లంకావి అన్నమాట. సో ఇది ఎంట్రన్స్. చెక్ ఇన్. అమేజింగ్ ఉందండి, అసలు బ్యూటిఫుల్ గా ఉంది. అసలు పక్కన అండమాన్ చూడండి, అంతా చూడండి, అంతా గ్రీనరీ ఉందో, ఫుల్ గ్రీనరీ, మంచి ఫారెస్ట్ వైబ్ ఉంది ఇటువైపు అండ్ ఇటువైపు అంతా కూడా సముద్రం. కొబ్బరి చెట్లు ఎన్ని ఉన్నాయి కదా, కొబ్బరి చెట్లు కూడా. Resorts World Lankavi.
ఫైనల్లీ రూమ్ లోకి చెక్ఇన్ అయిపోయాము. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇదంతా కూడా హాల్వే అనమాట, చూడొచ్చు మీరు. అండ్ మేము ఈ రిసార్ట్లో ఉంటున్న రూమ్ వచ్చేసి 3105. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. లోపలికి వెళ్దాం, రూమ్ చూద్దాం. థ్యాంక్ యూ. చూడండి ఇది ఎంట్రన్స్. సూపర్. అండ్ ఎంటర్ అయిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక వాష్రూమ్, షవర్ రూమ్ అనమాట. షవర్ రూమ్ సెపరేట్ ఉంటుంది, టాయిలెట్ సెపరేట్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇటువైపు వచ్చేసి టాయిలెట్. బ్యూటిఫుల్ కాన్సెప్ట్ చూడండి. ఓకే. అండ్ ఈ రెండు దాటి కొంచెం ముందుకు వస్తే తడా బెడ్రూమ్. మంచి కింగ్ సైజ్ బెడ్ అండి. అండ్ ఇక్కడ చిన్నపిల్లలు ఎవరిని ఉంటే చిన్నపిల్లలు పడుకోవడానికి వాళ్ళకి ఒక బెడ్. సైజ్ చూడండి అసలు ఎంత ఉంది, ఇంత ఉంది. అండ్ ఇక్కడ చిన్న యూనో టేబుల్ విత్ 2 చైర్స్, మంచి 47-inch టీవీ, అండ్ ఒక మంచి అద్దం ఉంది. సంధ్యకి పండగ చిన్న మినీ కెటిల్ ఇచ్చారు, కెటిల్ ఇచ్చారు. అక్కడ ఇక్కడ లాకర్ ఉంది. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది, మినీ ఫ్రిడ్జ్. అన్వితకి షుగర్ సాచెట్స్ అన్న ఇవన్నీ చాలా ఇష్టం అండి, అవి తీసుకుని తినేస్తుంటాను మొత్తం. చూడండి అదే చూపిస్తుంది మీకు. సో ఈ రూమ్ లో హైలైట్ వచ్చేసి ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. 1, 2, 3 చూసారా? సో ఇది వచ్చేసి సీ వ్యూ రూమ్ అండి. కంప్లీట్గా సీ వ్యూ అన్నమాట, చూడొచ్చు. అండ్ ఇక్కడే మనకి ఇన్ఫినిటీ పూల్ ఉంది. అండ్ ఇదంతా కూడా అండమాన్ సీ అన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి సముద్రం. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న బీచ్. అండ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న ప్లే ఏరియా, దీని కింద కూడా ప్లే ఏరియా ఉంది. ఆ ఇన్ఫినిటీ పూల్ అసలు అల్టిమేట్. మాకు ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే ద పూల్ విల్ బి ఓపెన్డ్ టిల్ మిడ్ నైట్, 12 వరకు ఓపెన్ ఉంటుందంట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది రూమ్ అసలు. రిసార్ట్ చాలా 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 బాగుంది. సో మాకైతే ఎక్కడికి ఇంకా బయటకు వెళ్ళబుద్ది కావట్లేదు, రిసార్ట్ లోనే ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. బట్ వచ్చాము కదా, కొన్ని ఫ్యూ ప్లేసెస్ వెళ్తాము, చూపిస్తాము. బట్ మోస్ట్లీ వి విల్ షో యూ ద రిసార్ట్ వైబ్. సో హోప్ఫుల్లీ మా కులంపూర్ నుంచి లంకావి వరకు మీకు జర్నీ నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే మాత్రం జస్ట్ గివ్ అ థమ్స్ అప్, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. వాట్ ఎవర్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ కామెంట్స్. అండ్ మీకు ఏదైనా అంటే కులంపూర్ నుంచి లంకావి రావాలంటే ఏమైనా డౌట్స్ ఉన్నా మాకైనా ఎక్స్పీరియన్స్ తోటి మేము ఏమైనా మీకు ఆన్సర్ చేయగలిగితే చేస్తాము. అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే డెఫినెట్ గా కామెంట్ బాక్స్ లో పెట్టండి, సో దట్ వి విల్ రెస్పాండ్. అలాగే కొత్తగా ఛానల్లోకి ఎవరినో వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళొద్దు, ఎందుకంటే బ్యూటిఫుల్ వీడియోస్ ఆర్ అబౌట్ టు కమ్ అండి. అండ్ వీఆర్ స్టార్టింగ్ విత్ దిస్ సిరీస్ అండ్ ఇంకా ముందు ముందు చాలా 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 మంచి సిరీస్లు వస్తాయి. సో వెయిట్ ఫర్ ఆల్ దో సిరీస్. సో యెప్, దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. టిల్ వి మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. బై బై, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.